ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28:14. సహోదరి సహోదరులారా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సదాకాలము యెహోవయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అని. ప్రియులారా, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? చెడుమాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాని వెంటాడుము అని. ప్రిలారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడితిమి గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణ అయినను చేయడానికి వీలులేదు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాణివాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును అని. సహోదరి సహోదరులారా, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము దయచేయమని, నీ కాయసకరమైన మార్గము మాయందున్నదేమో చూడమని, నిత్య మార్గమున మమ్మును నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.